హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్లోకి డైరెక్ట్గా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకుంటే చూపించదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కిరణ్. వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మంచి అప్లికేషన్ అండ్ నాకు వీడియో ఎడిటింగ్లో అంటే ఫొటోస్ ఎడిటింగ్లో మెయిన్గా నచ్చిన అప్లికేషన్ అంటే ఇప్పటివరకు చూసిన వాటిలో ఇది బెస్ట్, అంటే టాప్ వన్ లిస్ట్లో ఏదైనా చెప్తా అంటే అది దీని పేరే చెప్తాను, ఫోటో ల్యాబ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇట్లాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి నా ఛానల్లో, చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్ లింక్ ఉంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ప్లేస్టోర్లో అయితే చాలా యాప్స్ వస్తాయి, కన్ఫ్యూజ్ అవుతారు. సో డిస్క్రిప్షన్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ఇలా వస్తుంది ఫ్రెండ్స్, మొత్తం ఇలా వస్తాయి మొత్తం అన్ని ఫొటోస్ ఇట్లా అన్ని. సో ఈరోజు హోలీ కాబట్టి హోలీకి సంబంధించి మొత్తం ఇలా వస్తున్నాయి. అండ్ ఇక్కడ టాప్లో వచ్చేసి ఇక్కడ సైడ్కి ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ టాప్ అని చెప్పేసి అండ్ ట్రెండింగ్లో నడిచేటివి అండ్ రీసెంట్వి, మొన్న మొన్న రిలీజ్ అయినవి గట్లా. సో ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రో వర్షన్స్ కూడా ఉంటాయి, ఈ ప్రో వర్షన్స్ కొనాలంటే మనం డబ్బులు పెట్టుకోవాలా. సో ట్రెండింగ్లో టాప్ అండ్ రీసెంట్గా. సో మళ్ళీ ఇందులో బ్యూటిఫుల్ అని చెప్పేసి, సెల్ఫీ అని చెప్పేసి, ఆర్ట్ అని చెప్పేసి, హ్యాపీ అని చెప్పేసి, లవ్ అని చెప్పేసి, గర్ల్స్ ఫోటోగ్రఫీ, ఇక్కడ కింద మొత్తం ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. వాటి కింద చాలా డిఫరెంట్ రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒక ఫోటో చూద్దామా ఫ్రెండ్స్, ఏదైనా ఒకటి నేను ఎడిట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, ఈ ఫోటో తీసుకుందాం. సో దీనికి ఒక ఫోటో యాడ్ చేయమని అడుగుతుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా అడుగుతుంది. సో మనం ఒక ఏదైనా ఒక ఫోటో దీనికి యాడ్ చేద్దాం. సో ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను ఒకటి. ఇక్కడ గ్రీన్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ గ్రీన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే అది టైం తీసుకుంటుంది 1 to 5 వరకు అంట. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది, అప్పటి వరకు వెయిట్ చేయాలా. వెయిట్ చేసినట్లయితే ఫోటో రెండరింగ్ అవుతుంది, అందులో అప్లోడింగ్ అవుతుంది, రెండరింగ్ అవుతుంది. అంత కావాల్సి మనం ఇదే దీనిలోనే ఇదే యాప్లోనే ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇందాక మనం చూసాం కదా వాళ్ళందరూ అప్లోడ్ చేసిన వాళ్ళే. సో మనం కూడా అలా అప్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇదే యాప్లో. చాలామంది మన ఫొటోస్ చాలామంది కూడా చూస్తారు, ఓకేనా. సో ఇలా రెండరింగ్ అవుతుంది, రెండరింగ్ అయితే చూపిస్తారు చూడండి. సో చూసారా ఇలా మ్యాజికల్గా మస్తు ఉంటుంది. ఫేస్బుక్లో లైక్స్ కూడా మస్తు సంపాదించుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మనం టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు, టెక్స్ట్ మీద క్లిక్ చేసి కిరణ్, ఓకేనా. సో క్లిక్ ఇచ్చేసినాం అనుకో, ఇక్కడ పైన రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి, సెట్ అయిపోతుంది. ఇక్కడ మీరు కావాల్సిన చోట పెట్టేసుకోవచ్చు, ఇలా మీరు ఇంకా మంచి డిజైన్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇంకోటి చూద్దాం, ఇంకేదైనా ఇంకో డిఫరెంట్ స్టైల్ చూద్దాం ఇంకేదన్నా. సో ఇక్కడ ట్రెండింగ్లో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ట్రెండింగ్లో వచ్చేసి ఇక్కడ రీసెంట్ చూద్దాం. రీసెంట్ లేదు, బాగుంది కదా. దీని మీద క్లిక్ చేద్దాం ఒకసారి, దీని మీద చూద్దాం. ఏదైనా ఒక ఫోటో తీసుకుందాం, ఏదైనా మళ్ళీ ఇంకోటి తీసుకుందాం. సో ఈ ఫోటో తీసుకుంటున్నాను. సో ఇక్కడ గ్రీన్ బటన్ మీద క్లిక్ చేయండి, రెండరింగ్ అవుతుంది. రెండరింగ్ అంత వరకు వెయిట్ చేయాలి, ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ తీసుకుంటుంది. సో అందాక వెయిట్ చేయాలి. వెయిట్ చేసినట్లయితే మనకు రెండరింగ్ చేసి ఫోటోని చూపిస్తుంది, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకుంటే షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో. షేర్ చేసుకోవాలనుకుంటే మన ఇష్టం అది, ఓకేనా. రెండరింగ్ అయిపోతుంది, చూద్దాం ఎలా చూపిస్తుందో. ఇంతసేపు అండి, వచ్చాయి 3x3, ఇంకా 3లనే రన్ అవుతుందండి. వచ్చేసింది ఫ్రెండ్స్, చూసారా ఎంత మ్యాజికల్గా ఉంది, అసలు సూపర్గా ఉంది కదా. ఇదే ఫోటో కింద ఫేస్బుక్లో పెడితే మస్తు లైక్స్, సూపర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా నేనైతే వాడుతున్నాను ఈ యాప్ను, నాకైతే బెస్ట్ టాప్ లిస్ట్లో వన్ లిస్ట్లో ఏ యాప్ ఇస్తామంటే ఈ యాప్ ఇస్తాను. ఫోటో ఎడిటింగ్ మాత్రం సూపర్గా ఉంది, ఫోటో ఎడిటింగ్కు ఈజీగా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇందులో చాలా ఉన్నాయి ట్రిప్స్, అవి చూసుకోండి ఒకసారి. ఒక్క వీడియోలో చెప్పేది కాదు ఇది, మీరు నిదానంగా ఇన్స్టాల్ చేసుకొని మొత్తం చూసుకోండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇందులో ఇదిగో ట్రెండింగ్ టాప్ రీసెంట్ ఉన్నాయి కదా, మళ్ళీ కింద ఈ ఆప్షన్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి.
అవసరం విధంగా మనం ఇగో స్మైల్ అంటే స్మైల్కి సంబంధించిన ఫోటోస్ అన్నీ ఇగో లోడ్ అవుతుంటాయి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఫ్రెండ్స్, చాలా స్టైల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మీరు ఇన్స్టాల్ చేసుకొని యాప్ని వాడి చూడండి, కంపల్సరీ వీడియోని లైక్ చేస్తారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మై ప్రొఫైల్ ఉంది కదా, ఈ మై ప్రొఫైల్ నుండి లాగిన్ ఫేస్బుక్లో డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు, లేకుంటే ఇన్స్టాగ్రామ్కి లాగిన్ అవ్వచ్చు. ఓకేనా? కేటగిరీస్ కావాలంటే కేటగిరీస్, పాపులర్వి కావాలంటే పాపులర్వి. సో ఇక్కడ మనకు కావాల్సిన విధంగా ఉంటాయి ఆప్షన్స్, సెలెక్ట్ చేసుకొని మీరు చూజ్ చేసుకోవచ్చు. వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే షేర్ కూడా చేసుకోవచ్చు. ఫోటోని మనం తయారు చేసిన ఫోటోని షేర్ చేసుకోవచ్చు, లేకుంటే డౌన్లోడ్ కూడా చేసుకొని మన వాల్పేపర్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు, నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.